అంతా మాయ లిక్కర్ మాయ ఎక్కడ విన్నా ఏ మీడియాలో చూసినా ఇదే ఇంతకీ లిక్కర్ మాఫియా ఎవరికి కలిసి వచ్చింది ఎవరికి ప్రజల మద్దతు దక్కుతుంది ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది లిక్కర్ స్కామ్ ఇది ఇప్పుడు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ సాగించే ప్రచారాస్త్రం ఇది బీజేపీకి కలిసి వస్తుందా ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి ఓట్లు సీట్లు తెచ్చిపెడుతుందా ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సీఎం కేసీఆర్ పై ముప్పేట దాడి చేస్తున్న బీజేపీకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఓ ఆయుధంగా మారింది ఇక ఈ కేసులో సీఎం కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత ప్రమేయ ఉన్నట్లు ఆరోపణలు రావడంతో బీజేపీ మరింత దూకుడు పెంచింది కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని మూటలు కట్టుకొని దాచుకుంటుందని కమలనాథులు గగ్గోలు పెడుతున్నారు దీన్ని విస్తృత ప్రచారం చేసిన పనిలో పడ్డారు అయితే ఇది బీజేపీకి కలిసి వచ్చే అంశమేనా ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది అప్పటి వరకు లిక్కర్ స్కామ్ ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియదు దీన్ని మాత్రమే నమ్ముకుని బీజేపీ నేతలు బీజేపీ తెలంగాణ నేతలు ముందుకు సాగితే అది ఎంత మేర ఫలిస్తున్నది ఆలోచించాల్సిందే ఇక కాంగ్రెస్ కూడా ఇదే అంశం ప్రజల్లోకి తీసుకువెళ్లే పని చేస్తుంది అయితే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో దిట్ట అయిన కేసీఆర్ ప్రతిపక్షాలకు వ్యూహం ఏమాత్రం పెట్టి అడ్డుకుంటుంటారు అంటే ప్రతిపక్షాల వ్యూహాన్ని ఏమాత్రం అడ్డుకుంటారు ఎప్పటికప్పుడు నిఘా వేస్తూ ఉంటారు ఇక ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ రూట్ మ్యాప్ ఇచ్చారు లిక్కర్ స్కామ్ లో ఎదుర్కొన్న కవిత అంశంపై బీజేపీ కక్ష సాధింపుకు తెరలేపి తెరపైకి తెచ్చారు ఇలా ఎత్తులపై ఎత్తులు పై ఎత్తులు చేస్తూ రోజుకు మలుపు తిరుగుతూ మొదలయ్యాయి ఇందులో ఎవరికి ప్రజల మద్దతు ఉంటుందనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితే